హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నానండి యాక్చువల్లీ మేము రైట్ నాఫ్ మైసూర్లో ఉన్నాము సో మైసూర్లో సెకండ్ డే మాది ఎలా గడిచింది అనేది ఈ మొత్తం వీలాగ్లో మీరు చూస్తారనమాట ఇక్కడ మైసూర్లో స్పెషాలిటీ ఏంటంటే అండి ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ హౌజెస్ మధ్యలో మినిమమ్ టూ పార్క్స్ ఉంటాయి అట్ సైడ్ ఒకటి అండ్ ఇట్ సైడ్ ఒకటి లెఫ్ట్ అండ్ రైట్ ఇలాగా సో అండ్ ఇది ప్రస్తుతానికి మీరు చూస్తున్నది మా అక్క వాళ్ళు ఉంటున్న ఇల్లు అనమాట సో అక్కడ ఉన్న చెట్లు అది వాతావరణం అండ్ ఈ పిల్లాడి పేరు వచ్చేసి ఇంకో పిల్లాడు ఒకడు నా కొడుకు చిన్నవాడు వాడి పేరు హృదాన్ అండ్ ఇంకొక పిల్లాడి పేరు వచ్చేసి అనిరుద్ అనిరుద్ధ్ వచ్చేసి యాక్చువల్లీ హౌస్ ఓనర్స్ వాళ్ళ పిల్లాడు అనమాట చుట్టాల పిల్లాడు సో కొంచెం పిల్లలు అనగానే ఒవియస్లీ ఆటలు అనేది స్టార్ట్ అయిపోతాయి కదా వీళ్ళిద్దరికీ కొంచెం కోఆర్డినేషన్ కొంచెం బాగా కుదిరిందనమాట సో దే ఆర్ ప్లేయింగ్ టుగెదర్ అలాగా అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళింట్లో డాగ్స్ అండ్ క్యాట్స్ ఉన్నాయి సో మీరు ఇందాక చూసిన డాగ్స్ అవే అనమాట ఒక దాని పేరు రిక్కీ అండ్ ఇంకొక దాని పేరు రౌడీ యాక్చువల్లీ దాని పేరు మ్యాక్స్ అంట కానీ వీళ్ళందరూ రౌడీ అని పిలుస్తారు దాన్ని సో ఇది ప్రస్తుతానికి నడుస్తున్న సినారియో అండ్ ఇక్కడ నుంచి మేము ఇప్పుడు బయలుదేరి దగ్గరలో ఉన్న జిమ్ పార్క్కి వెళ్తున్నాము చెప్పాను కదండి ప్రతి టెన్ టు ఫిఫ్టీన్ హౌజెస్ మధ్యలో టూ పార్క్స్ ఉంటాయి మినిమం ఒకటి అట్ సైడ్ అండ్ ఇటు సైడ్ మేము ఇటు సైడ్ ఉన్న పార్క్కి వెళ్తున్నాం అన్నమాట ఇదే ఆ పార్క్ ఆల్మోస్ట్ వచ్చేసాము సో ఇది చూస్తున్నారు కదా ఇది నార్మల్ ఈ పార్క్స్ ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళ అండర్లోనే ఉంటుంది అనమాట క్లీనింగ్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు డైలీ చేస్తారు ఇది జిమ్ పార్క్ అని ఎందుకన్నా అంటే జనరల్లీ బయట వెళ్ళి జిమ్స్ చేస్తూ ఉంటాం కదా మనము అలా ఇక్కడ మైసూర్లో అక్కడ లేకుండా ఎవ్రీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపు ఒక జిమ్ పార్క్ అనేది ఉంటుంది అనమాట సో ఇలాగా జిమ్ సెషన్ మొత్తం ఈ పార్క్ లో ఉంటుంది అరేంజ్మెంట్స్ ఈరోజు మొత్తం మనం జిమ్ పార్క్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈ విడ మా సిస్టర్ వాళ్ళు ఉన్న ఇంటి ఓనర్స్ వాళ్ళ వాళ్ళు అనమాట సో అది ఇక్కడ పిల్లలు అవి ఉండడంతో వాడు బాగా అట్రాక్ట్ అయిపోయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆ ఎక్విప్మెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాడు మ్యాక్సిమమ్ వాడు ఓన్ ఇంట్రెస్ట్గా సో ఇది వాడు ఎక్స్ప్లోర్ అని ఒకసారి అందరూ ప్లీజ్ చూసేయండి ఐ థింక్ ఇది మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ మై మైసూర్లో స్పెషాలిటీ ఏంటంటే నీట్నెస్ ఒకటి అండ్ పార్క్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి కన్వీనియంట్ ఒకటి బాగా ఎక్కువగా ఇక్కడ ఇస్తారు స్పేషియస్గా ఉంటుంది ఎవ్రీ పార్క్ వచ్చేసి ఈ చుట్టుపక్కల మా సిస్టర్ వాళ్ళు ఉన్న టెన్ కిలోమీటర్స్ సరౌండింగ్సే ఒక మనకి ఫైవ్ సిక్స్ పార్క్స్ అయినా మినిమం దొరుకుతాయి అండ్ మైసూర్లో జూ కూడా చాలా ఫేమస్ అండి డెఫినెట్లీ ది కూడా వీలాగ్ ఒకటి చేస్తాను చాముండేశ్వరి టెంపుల్ బృందావన్ గార్డెన్స్ ఇలాగా చాలా ఉన్నాయన్నమాట సరౌండింగ్స్ వీళ్ళకి డెఫినెట్లీ అది కూడా ఒక వీలాగ్లో మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను సో ఇది వాడికైతే కొన్ని నచ్చేసాయనమాట సో అక్కడ ఆడుకుంటున్నాడు కింద పడ్డాడు కానీ ఏం తగలేదు మా లోనే ఉంటూ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాడు జిమ్ని మొత్తం అక్కడ చుట్టుపక్కల పిల్లలతో వాళ్ళతో ఆడడము ఇంట్రాక్ట్ అవ్వడము ఓకే హీఈస్ ఎంజాయింగ్ ఇన్ హీస్ ఓన్ వే ఎగ్జాక్ట్లీ సో ఇది ఈ వీడియో మొత్తం మీరు ఇవే చూస్తారనమాట వాడు ఎలా ఎక్స్ప్లోర్ చేశాడు వాడు ఎలా ఆడుకున్నాడు అనేది కొంచెం సతాయించాడు కానివ్వండి అంటే రిటర్న్ ఇంటికి రావడానికి ఇష్టపడలేదు హీ వాంటెడ్ టు ప్లే ఓవర్ దేర్ కంప్లీట్లీ అలాగనమాట తిను మా సిస్టర్ చూస్తున్నారు కదా అండ్ ఈ పిల్లాడు ఓనర్ వాళ్ళ అబ్బాయి ఇందాక చెప్పాను కదండి అనిరుద్ పేరు సో ఇలాగా చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు నెక్స్ట్ ఆడుకున్న అంటే వీళ్ళతో ఆడుకోవడానికి కూడా బాగా ఇష్టపడ్డారు ఇక్కడ అండ్ చూసారా పార్క్స్ అవి కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేశారో ప్రతి ఒక్కటి మెయింటెనెన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎవ్రీథింగ్ మైసూర్లో కొంచెం ఒక కామన్ పర్సన్ హాయిగా బతికేయడానికి పనిగొస్తుంది అనమాట అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మరీ ఓవర్ హై లేదండి కంపేర్ టు హైదరాబాద్ ఈక్వల్గా ఉంది అంటే జనరలీ హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అంటారు కానీ నార్మల్గా ఓకే పర్సన్ హ్యాపీగా లీడ్ చేయడానికి అయితే సరిపోతుంది అండ్ దిస్ ఇస్ మీ అండ్ మై సన్ సో వీఆర్ ఎంజాయింగ్ బోత్ అండ్ హీస్ అనిరుద్ వాడికి సేమ్ వీడిని చూసి అనిరుద్ధ్ని చూసి వాడికి కూడా సేమ్ అలాగే చేయాలనిపించింది అనమాట హీ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్ బట్ ఓకే కొంచెం సపోర్ట్ ఇచ్చాక ఓకే హీ ట్రైడ్ వెరీ వెల్ అండ్ ఇంకొకటి మైసూర్లో ప్లస్ పాయింట్ ఏంటంటే అండి నీట్నెస్ కానీ అండ్ అలాగే సరౌండింగ్స్ పీపుల్ కానీ కొంచెం ఒక కాలనీ అండ్ గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా అనిపిస్తాయి మనకి కొంచెం స్లమ్ టైప్స్ అలా ఏం ఉండదు అవైలబిలిటీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి కంపారిటివ్ టు హైదరాబాద్ వర్కింగ్కి కూడా స్కోప్ ఎక్కువగా ఉంది ఫ్రెషర్స్ కూడా ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఇక్కడ వచ్చి ట్రై చేయొచ్చు అలాగా ఓకే దే కెన్ ఎంజాయ్ ఇన్ దేర్ ఓన్ వే యాక్చువల్లీ మా సిస్టర్ వచ్చేసి ఇక్కడ ఆర్ఐఈలో వర్క్ చేస్తోందండి సో ఇది ఇది వీడి అలరి ఎక్సెట్రా అది ఇలాగ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయ్యాము పార్క్కి కానీ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యింది చాలా దగ్గర అండ్ వాడికి బాగా నచ్చింది అనమాట అక్కడ ఆడటము అది ఎవ్రీథింగ్ ఒకటి ఈచ్ అండ్ ఎక్విప్మెంట్ మీద ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ట్రై చేశాడు అలాగా ఈ పిల్లాడి పేరు వచ్చేసి ఆయుష్మాన్ చూస్తున్నారు కదా ఇక్కడ సరౌండింగ్స్లో ఉంటారనమాట వాళ్ళు కూడా సో డైలీ ఇలాగే కానీ పిల్లలకి మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ అనుకోవచ్చు ఈ జిమ్ జిమ్ పార్క్ ఏదైతే ఉందో ఈ జిమ్ పార్క్లో ఈవినింగ్ టైమ్స్ వచ్చేసి పిల్లలు అండ్ ఆడవాళ్ళు ఉంటారనమాట మార్నింగ్ టైమ్స్లో జెంట్స్ వచ్చేసి జిమ్ చేసుకుంటారు మనం నార్మల్గా జిమ్కి వెళ్ళాలి అంటే మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ ఖర్చు పెట్టాల్సిందే కానీ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఫ్రీ మెయింటెనెన్స్ కూడా ఈ గవర్నమెంట్లో కర్ణాటక గవర్నమెంట్లో ఇది మాత్రం చాలా బాగుందండి అందరికీ బడ్జెట్ అంటే బడ్జెట్ వైజ్ చూస్తే కనుక ఫ్రీ అనేది ఓకే ఫైన్ ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ ఉంది అట్ ద సేమ్ టైం జిమ్ కూడా ఉంది వర్కౌట్స్ చేయొచ్చు ఎవ్రీథింగ్ సో నఫ్ ద టైమ్ టు బై ఫర్ ఆయుష్మాన్ ఆయుష్మాన్ వెళ్ళిపోయాడు ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారనమాట వాళ్ళతో ఎక్స్ప్లోర్ చేశాము మేము మేముజ్రం ఇట్లా ఆడుకోవడము అండ్ ఇంకొకటి ఏంటంటే టైం స్పెండింగ్ కి కూడా బాగుంటుంది పిల్లలకి మెంటల్ గా గ్రోత్ కూడా బాగుంటుంది ఇలా ప్లస్ పాయింట్ అనమాట మెంటల్ గ్రోత్ కి ఇది ఒకటి బయట తీసుకెళ్ళడం వల్ల నలుగురిని చూసి వాళ్ళలాగే వీళ్ళు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు ఏదైనా నచ్చితే అలాగా సో ఐ థింక్ హీ ఎక్స్ప్లోర్డ్ వెరీ వెల్ ఇక్కడైతే ఈ అమ్మాయి వచ్చేసి బెంగాలీ అమ్మాయి అనమాట ఉమా గారు ఇక్కడ సరౌండింగ్స్ లో ఉంటారు ఆవిడ సో వాళ్ళ పాప ఈ పాప సో వీడిని చూసి హృదయాన్ని చూసి ఆ పాప కూడా ట్రై చేస్తుంది తనిష్ట అనుకుంటా ఆ పిల్ల పేరు తనిష్ట సేమ్ వీడిని చూసి తను కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ట్రై చేసింది చూసారు కదా మంకీ లాగా ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారో ఇది అంతా కూడా యాక్చువల్లీ ఇది మంకీ బార్స్ కాదు జిమ్ ఎక్విప్మెంట్ సో ఇలా ఎక్స్ప్లోర్ చేశాడు నెక్స్ట్ ఇంకొక పార్క్ ఉందనమాట దగ్గరలో మేము దానికి కూడా వెళ్ళాము కానీ అది నెక్స్ట్ డే వెళ్ళాము అది కూడా చిన్న చిన్న బెడ్స్ మాత్రమే ఇక్కడ పెట్టానండి దీంట్లో సో ఇది అలా పరుగులు పెట్టి ఒక రేంజ్లో ఎంజాయ్ చేశాడు జనరలీ మనం ఇంట్లో ఉండి నార్మల్గా ఉండే పిల్లలకి ఇది బాగా ఎలా అంటే ప్లే గ్రూప్ స్కూల్స్ ఉంటాయి చూడండి అలా ఉంది చిన్న చిన్న ప్లే గ్రూప్ స్కూల్స్ లాగా పిల్లలు రావడం పేరెంట్స్ ఒక కైండ్ ఆఫ్ స్మాల్ ఎంటర్టైన్మెంట్ అనుకోండి పిల్లలకి అండ్ మదర్స్కి జిమ్ జిమ్ టైం మదర్స్ హాయిగా జిమ్ చేసుకోవచ్చు అండ్ పిల్లలు ఆడుకోవచ్చు టూ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇది మా జిమ్ పార్క్ ఎక్స్ప్లోరేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న పార్క్ ఉందండి ఇంకొకటి దగ్గరలో ఇది నెక్స్ట్ డే వెళ్ళాము అది కూడా చిన్న బిచ్ ఇందులో పెట్టా అనమాట బాగుంది ఈ పార్క్ కూడా పిల్లలు కొంచెం ఎంజాయ్ చేసేటట్టుంది వాడు ఎప్పుడూ ఇది ఎక్కడా ట్రై చేయలేదండి హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము జగిత్యాలలో ఉన్నప్పుడు కూడా బట్ హీ ట్రైడ్ వెరీ వెల్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హీస్ యూజింగ్ దిస్ కానీ అసలు భయం లేదు ఓకే ఫైన్ ఒక రేంజ్లో ఎంజాయ్ చేశాడు కరెక్ట్గా చెప్పాలి అంటే మాకు కొంచెం భయం వేసింది కానీ ఓకే ఫైన్ ఇద్దరం ఉండి పట్టుకుని జాగ్రత్తగా ఇలా చేసరికి ఓకే వాడు కూడా ఎంజాయ్ చేశాడు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ వీడియో సో ఇది మా టూ డేస్ వీలాగ్ ఎగ్జాక్ట్లీ డే డే సెకండ్ అండ్ డే థర్డ్ వీలాగ్ అనమాట వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ డు లైక్ షేర్ subscribe టు మై channel థ్యాంక్ యూ